నమస్తే సిరి టీవీకి స్వాగతం. ఈ రోజు మన అతిథి పద్మజారెడ్డి గారు. పద్మజారెడ్డి గారిని అడిగి దేశం కోసం సమాజం కోసం వారు ఒక నిర్దిష్టమైన ప్రణాళికలతో ఉన్నారు అడిగి తెలుసుకుందాం. మీరు అన్నట్టు తుమ్మాలన్న దగ్గలన్న ఎమ్మెల్యే అనుమతిని అక్కడ ఒక నిరుద్యోగ సమస్య ఉన్న ఒక ఆకలి చావు ఉన్న ఒక బాధ ఉన్న ఒక అనారోగ్యం ఉన్న ఆ ప్రక్షాళన చేయడానికి ఎందుకు శాసనసభ్యుడో లేకపోతే పార్లమెంటు సభ్యుడో బాధ్యత తీసుకోరు? ఎక్కడ వాళ్ళు పెట్టినాం డబ్బు ఖర్చు పెట్టినాం, వందల కోట్లు ఖర్చు పెట్టినాం. ఆ వందల కోట్లు సంపాదించుకునికనే మళ్ళీ 5 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ వచ్చే ఎలక్షన్కి కూడా మళ్ళీ ఇంకో 200 కోట్లు సంపాదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద దృష్టి కాదు పెట్టేది, వాళ్ళ సొంతం. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎస్పెషల్లీ ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎమ్మెల్యేలుగా మొట్టమొదటిసారి ఎన్నికైన వాళ్ళు ఆ రోజున్న ఆస్తులకి ఈ రోజున్న ఆస్తులను బేరీజ్ వేయండి, బినామీలను దియండి బయటికి. తెలుగు రాష్ట్రాల్లో చేస్తే చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా, నేను ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నా, ఎమ్మెల్యే కాకముందు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎమ్మెల్యే అయ్యి 10 సంవత్సరాలు పనిచేసినా 20 సంవత్సరాలు పనిచేసినా నీ విధి విధానం ఇది అని చెప్పి చెప్పమనండి. ఎవరు పాలిటిక్స్కి రానికి పక్కకు తప్పుకుంటారు, ప్రజాసేవ చేయడానికి ఎవరు ఒప్పుకోరు. నేను అడుగుతున్న ఈరోజు వీళ్ళకి ఇచ్చే ఈ ఫెసిలిటీస్, ఈ ఇవన్నీ, ఈ గన్మెన్లు, ఈ డ్రైవర్లు, తర్వాత ఈ క్వార్టర్స్, ఈ సబ్సిడీలు, వీళ్ళ కార్ల లోన్లు, వీళ్ళ జీతాలు, నేను అడుగుతున్న 3 లక్షలు 4 లక్షలు వీళ్ళ జీతాలు, ఈ జీతాలు ఇవన్నీ కట్ చేసి ప్రజాసేవ చేయమనండి. ఎంతమంది వస్తారు అప్పుడు? లాస్ట్ రూట్లు ఉంటుంది, రాజకీయం అనేది లాస్ట్కి వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. సేవ చేసే వాళ్ళే మిగులుతారు అంతేగాని. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా, సేవ. ఇప్పుడు ఒరిస్సాలో మొన్న ఒక అతను ఎంపీగా గెలిచిండు, మినిస్టర్ అయ్యిండు. ఆయన ఒక చిన్న ఇంత రూమ్ కూడా లేదు. భారతీయ జనతా పార్టీ నుంచి మన ఎంపీకి గెలిచిండు, ఒక సైకిల్ మీద క్యాంపెయినింగ్ చేసిండు. ఆయనకు వచ్చినటువంటి పెన్షన్ డబ్బులతోటి ఆయన ఎంతో మందికి హెల్ప్ చేసిండు. బీదోళ్ళు ఉంటే ఇల్లు కట్టుకోవడానికి, తిండి లేకుండా. భారతీయ జనతా పార్టీలో ఈ విధంగా ఎంతో మంది ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా జీవితాన్ని త్యాగం చేసిండు. ఆయన అంటే పెళ్లి లేదు, ఏం లేదు, ఆయన కుటుంబం లేదు, ఆస్తులు ఏది లేదు. ఆయన ఈరోజు ఆయనకు వచ్చినటువంటి జీతాన్ని కూడా గుజరాత్ నుంచి సీఎంగా పూర్తి చేసుకుని ఆయన ఇలాంటి వాళ్ళు అబ్దుల్ కలాం ఆజాద్ కలాం అబ్దుల్ కలాం ఆజాద్ కానీ ఎంతో మంది ఉన్నారు. అసలు చరిత్రకెక్కిన ఎక్కని నాయకులు ఎంతో మంది ఉన్నారు, చరిత్రకెక్కిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నాడు, భగత్ సింగ్ ఉన్నాడు, వీళ్ళందరూ మామూలు మనుషులు కాదు.